Right. Good evening, my dear online and offline and YouTube live participants. Thank you for coming to this live session. Today we are going to enjoy one of the good session in mathematics. We call that as 1001 shortcuts. All right. So before I am going to start this live session, let me give a little introduction. We can say chalo la indi live lo kraka, but yalla unnar intiki. And mains exam result edo result kaadu key edo icharanta kada ichin tarvata ninna morning ivala morning anukunde newspaper edo open chesthe okade emo kerosene poskoni nippantichukunnadanta okade emo suicide cheseskunnadanta gurtu pettuko chadu kosam jeevithalni nashanam cheskovalsina avasaram ledu. I hope all of you got it. Education is a part of life but not life. ఒకవేళ ఐఐటి సీట్ రాకపోతే వెంటనే నువ్వు అనుకోవాల్సిన ఒక సెంటెన్స్ ఏంటంటే తొక్కలో ఐఐటి ఫ్రీ అయిపోతాం. సో మీలాంటి వాళ్ళ కోసం ఆఫ్లైన్ సౌండ్ ఎక్కువ వస్తుంది, మీ సౌండ్ అబ్జర్వ్ చేస్తుంది, సో జాగ్రత్త. మీలాంటి వాళ్ళ కోసం నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ట్రై ఫర్ ఏపీ అండ్ టిఎస్ఎం సెట్ గివ్ యువర్ బెస్ట్. ఒకవేళ రాలే ఏపీ అండ్ టిఎస్ఎం సెట్ కూడా నీకు ప్రిపరేషన్లో ఎక్కడన్నా ఇబ్బంది అవుతుందనుకో, కంగారు పడొద్దు. మీలాంటి వాళ్ళ కోసం వన్ గుడ్ ఎగ్జామ్ ఈస్ దేర్, దట్ ఎగ్జామ్ ఈస్ కాల్ కామెడ్కే. దీని గురించి 1 మినిట్లో చెప్తాను. ఏపీ తెలంగాణలో ఎంసెట్ ఎలా అయితే ఉందో, కర్ణాటకలో ఒకవేళ ఇంజనీరింగ్ చేయాలి అంటే కర్ణాటక స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ని కేసెట్ అంటారు. హూ ఇస్ ద దిస్ పీపుల్? కర్ణాటకలోనే చదివి 7 ఇయర్స్ రాసే ఎగ్జామ్ని కేసెట్ అంటాము. అదర్ స్టేట్ స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ పేరు కామెడ్కే అంటాము. ఈ ఎగ్జామ్ టఫ్నెస్ ఎంత ఉంటుందంటే 1/4 ఆఫ్ ఎంసెట్ లెవెల్ ఉంటుంది. 1/4 ఆఫ్ ఎంసెట్ లెవెల్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటే దీనిలో బాగా టఫ్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ క్యూబ్ 2x/x³ ఈజ్ డాష్. దిస్ ఈజ్ అ టఫ్ క్వశ్చన్ అవుతుంది అక్కడ. దీన్ని ఇప్పుడు మనం చూసి చేస్తాం. ఇలా కూడా అసలు చూడగానే ఆన్సర్ వచ్చేస్తాం. ఆన్సర్ ఈజ్ 8. ఆన్సర్ ఈజ్ ఈ 2³ ఈజ్ 8. అంతే. సచ్ ఈజీ క్వశ్చన్, బట్ కర్ణాటక అది టఫెస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఐ హోప్ యూ గాట్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్. ద గుడ్ థింగ్ ఏంటంటే ఈ కామెడికేలో నేషనల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం, దీని మొత్తం మీద చాలా వీడియోస్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవచ్చు మన యూట్యూబ్లో. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం లెస్ దాన్ 100 ర్యాంక్ ఉన్నవి, లేదా లెస్ దాన్ 200 ర్యాంక్ ఉన్నవి, లెస్ దాన్ 300 ర్యాంక్ ఉన్నవి అన్ని కాలేజెస్ బెస్ట్ కాలేజెస్ ఏ మై డియర్. అదేం సార్ 300 వరకు వెళ్ళారు. త్రూఅవుట్ ఇండియా వీ హావ్ 10,342 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎన్నున్నాయి? 10,342 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. బట్ ఇన్ దాట్ లెస్ దాన్ 300 అంటే బెస్టే కదా. 3% తీసుకోండి. ఎప్పుడు వాట్ ఈస్ 3% ఆఫ్ 10,000 రా, పర్సంటేజ్ రాదా? ఇంటూ 100 వేస్తే అయిపోద్ది కదా. సో 3% అంటే, లేదా బై 100 వేస్తే అయిపోద్ది కదా. సో వాట్ ఎవర్ యూ హ్యావ్, 1% అంటే 103%, 3% అంటే 300 కన్నా లెస్ ఉన్నది ఎప్పుడు కూడా టాప్ 3% ఉన్నట్టు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో ఇఫ్ యూ టేక్ దిస్ త్రూ దిస్ కామెడికే, నియర్లీ కామెడికే ద్వారా లెస్ బిలో 300 ఉన్న కాలేజెస్ నియర్లీ 57 ఉన్నాయి. మీకు గుడ్ న్యూస్ తెలుసా? మన దగ్గర 10 గోల్ లేవు. తెలంగాణలో లెస్ దాన్ 300 ఉన్నవి, మన దగ్గర 10 కాలేజెస్ కూడా లేవు.
ఏపీలో కూడా లెస్ దాన్ 300 ఉన్నాయి, ఒక 10 ఉంటాయి. కానీ కర్ణాటక అండ్ తమిళనాడు ఇస్ ద హబ్ ఫర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్. అందుకే మీకు ఎక్కువ విఐటీస్, ఎస్ఆర్ఎంస్, ఆ కాలేజెస్ అన్ని అటువైపు ఉంటాయి. మణిపాల్ ఇవన్నీ ఉన్నాయి, కర్ణాటకలో ఉంటాయి. అర్థమైంది అనుకుంటా. సో డియర్, మై కన్క్లూజన్ ఈస్ ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్ సరిగా మార్క్స్ రాలే, పేరెంట్స్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫ్రస్ట్రేషన్లో ఉండుండొచ్చు. ట్రై టు అండర్స్టాండ్ దెమ్ ఆల్సో, బికాస్ దే హ్యాస్ లాట్ ఆఫ్ హోప్స్ అండ్ బిలీఫ్స్ ఆన్ యూ. బట్ అది ఒకవేళ దెబ్బ కొట్టినా నువ్వు దెబ్బ అయిపోవాల్సిన అవసరం లే, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లే. ఏం చేయొచ్చు? యూ క్యాన్ లుక్ అట్ దిస్ ఎగ్జామ్. బట్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఎగ్జామ్ ఈజ్ యూ హ్యావ్ 24th ఆఫ్ దిస్ మంత్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఇంకా 2-3 డేసే ఉంది, కాబట్టి యూ కెన్ అప్లై ఇట్. అండ్ గుడ్ థింగ్ ఈజ్ రూట్స్ అకాడమీ సపోర్టింగ్ 100% కామెడీకే ఆస్పిరెంట్స్. తెలుగు స్టేట్స్లో ఒక్కడ కూడా కోచింగ్ ఇవ్వడు, ఒక్కడ కూడా సపోర్ట్ ఇవ్వడు. బట్ రూట్స్ అకాడమీ ఈజ్ గివింగ్ టు యూటిలైజ్ దట్ బెస్ట్ ఆపర్చునిటీ. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్. నౌ టుడేస్ క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్కషన్ ఆఫ్ మ్యాథ్ క్వశ్చన్స్ ఇన్ లెస్ దాన్ 1:10. ఇదిగో ఈ పబ్లిక్ లైవ్కి వచ్చి అలా ఈ చాటింగ్లు ఇవన్నీ అబ్బా. రైట్, ఓకే, జాగ్రత్తగా విను. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకి చాలామంది గుంపు అవసరం. గుంపు ఉండాలి. అండ్ నీకు ఎవడన్నా ఏమైనా కామెంట్స్ అవి ఏమన్నా వచ్చినా కానీ పెద్ద పట్టించుకోవద్దు. ఫోకస్ ఆన్ కంప్లీట్లీ క్లాస్. వెళ్దామా క్లాస్లోకి? ఇంకా ఆర్ యూ రెడీ డియర్? So let us start today's class. The topic is limits. What is this 1001 shortcuts? So math has been divided into 5 parts. This 5 parts contains nearly 52 chapters. Any chapters unnai? 52 chapters unnai. Ee 52 chapters lo 210 concepts untai. Any concepts untai? 210 concepts untai. 2500 formulas untai. బట్ వాల్యుబుల్ ఫార్ములాస్ ఆర్ 50 ఉంటాయి. అర్థమైంది అనుకుంటా. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. దీస్ ఆర్ కాల్ జిఎఫ్, జనరల్ ఫార్ములాస్. ఒక 50 ఉంటాయి. ఆ 50లోంచి ఎవ్రీ ఇయర్ 5 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఆ 50 ఫార్ములాస్ నేర్చుకుంటే 5 క్వశ్చన్స్ గ్యారంటీగా దిగుతాయి. సో ఇలా సింప్లిఫైడ్ ఉంటుంది అనమాట. అంటే 2500 ఫార్ములాస్ మనం నేర్చుకొని బట్టి కొట్టేంత టైము, ఓపిక, ఎనర్జీ మనకు ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ 50ని చూడాలి. ఆ 50లోంచి ఎన్ని రావచ్చు? మినిమం 5 గ్యారంటీ. సుడి తగిలితో ఒకసారి 7-8 కూడా వెళ్ళిపోతాం. నా వాట్ ఈస్ దిస్ 1001 షార్ట్కట్స్ అంటే, ఈ ఉన్న మొత్తాన్ని మనము 1000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్కట్స్ తోటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? షార్ట్కట్స్ వల్ల అంటే స్పీడ్ పెరుగుద్ది, అండ్ నెక్స్ట్ టైంని మనం సేవ్ చేయొచ్చు. ఈ టైం సేవింగ్ అనేదే మనిషికి ఉన్న ఒక గొప్ప వరం అన్నమాట. డబ్బు సేవ్ చేసావు, అది అందరూ సేవ్ చేస్తారు. బట్ టైమ్ సేవింగ్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ కెన్ హ్యావ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్ బై ఫాలోయింగ్ దిస్ షార్ట్కట్స్. మీన్స్ రెగ్యులర్ మెథడ్స్ అసలు ఫాలో అవ్వము, ఆల్మోస్ట్ అన్ని షార్ట్కట్స్లోనే వెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్తున్నాను, జాగ్రత్తగా చూడండి. నేను చూసి టిక్ పెడుతుంటాను, మీకు అర్థం కాకపోతే వెంటనే అర్థం కాలేదని చెప్పండి. అండ్ స్టార్ట్. ఏదది లుక్ అట్ దిస్ క్వశ్చన్. చాలా స్పీడ్గా చేయాలి. 72 క్వశ్చన్స్ ఉన్నాయి. మన దగ్గర 8:30 వరకు లైవ్ ఉంటుంది, అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. సౌండ్ ఈజ్ లోనా? ఇజ్ ఇట్ ఆడిబుల్ మై డియర్ ఆన్లైన్? ఇజ్ ఇట్ ఆడిబుల్? కెన్ యూ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ ఆల్ ఆఫ్ యూ? త్వరగా. Alright. బ్యాటరీస్ ఏమైనా మార్చాలా? వినిపిస్తుందా? రైట్, ఓకే. ఇంకా ఇంకా బాబు మీరు చాటింగ్లు చేసుకుంటూ కూర్చునే కాడికి ఇక్కడికి రావద్దు, టైం వేస్ట్ అది. ఈ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్తున్నాను. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్, లుక్ యూర్ వెరీ కేర్ఫుల్లీ, -1/2. Answer for this question is 1.
answer for this big fellow is, very big fellow this is basically. సరే దీన్ని మళ్ళా చేద్దాం, కొంచెం బిగ్ ఫెలో అన్నాం కదా, వెళ్దాం వెళ్దాం, కంగారు లేదు, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆన్సర్ ఫర్ దిస్ ఫెలో ఈజ్, ఐ థింక్ ఇట్ ఈస్, ఇట్స్ అగైన్ ఆన్సర్ ఫర్ దిస్ ఫెలో ఈజ్ ఐ థింక్ వన్. ఆన్సర్ ఫర్ దిస్ ఫెలో ఈజ్ ఫోర్ రూట్ వన్ బై ఫోర్ రూట్ టూ. అండ్ ఆన్సర్ ఫర్ దిస్ ఫెలో ఈజ్ వన్ బై టూ. This is what? It's 1 by 2. An answer for this fellow is... No. ఇక్కడ రూట్ ఫైవ్ ఉంది కాబట్టి కొంచెం లెందీ వస్తుంది, నథింగ్ టు వరీ. సో ఏం చేస్తున్నానంటే, ఇలా ఇలా చూసే మనం చెప్పేసే స్టేజ్లో ఉన్నాం, చేయాల్సిన అవసరం లేదు. కెన్ యూ ఇమాజిన్, అందరూ చేసి ఆర్చి తీర్చి ఇదే క్వశ్చన్కి 2 నిమిషాలు వేస్ట్ చేస్తుంటే, మనం 2 సెకండ్స్లో చెప్పామంటే వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తారా? టైం ఉంటే దునియాలో ఏదైనా చేయొచ్చు, అర్థమైంది అనుకుంటా. సో మనం సేవ్ చేయాల్సిన అతి ఇంపార్టెంట్ అసెట్ ఈస్ టైం. లెట్ అస్ గో విత్ ఫస్ట్ క్వశ్చన్. ఎలా చేశారు సార్? హే లుక్ హియర్, ఇది యాక్చువల్లీ బిలాంగ్స్ టు లిమిట్స్, బట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై బైనామియల్ థియరం. ఏమన్నా అర్థమైందా? చాప్టర్ ఎవడు? లిమిట్స్ అంటే క్యాలిక్యులస్. మనం ఎవరిని అప్లై చేస్తున్నాం? బైనామియల్ థియరం అంటే ఆల్జీబ్రాని తెచ్చి అప్లై చేస్తున్నాం. మన ఈ మధ్య మీరు చూసారుగా, ఫిజిక్స్ని తెచ్చి మ్యాథ్లో అప్లై చేశాం, దాన్నే మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అన్నాం. అంటే మనకున్న రకరకాల నాలెడ్జ్ని తెచ్చి ఈ క్వశ్చన్ దగ్గర అప్లై చేస్తే మనకు ఆన్సర్ అలా వస్తాయి, దాన్నే అప్లికేషన్ అంటారు. సో వాట్ ఈస్ ఆ దట్ సేస్ ఈస్ వెన్, నోట్ ఇట్ డౌన్ వెరీ కేర్ఫుల్లీ, అండ్ నోట్స్ రాసుకోలేకపోతే కంగారు పడొద్దు. దీని గురించి కంప్లీట్గా మీకు క్లాస్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, సో యూ పీపుల్ కెన్ యూటిలైజ్ దట్ క్లాస్ నోట్స్. లెట్ మీ గో విత్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఈజ్, వాట్ వీ నో ఈజ్ 1 + x⁻⁶ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 + nx. ఇది లాజిక్. కెన్ యూ సే అగైన్, 1 + n is approximately equal to 1 + nx. But dear, to apply this method, I should have 1 + something. అప్పుడే చేయగలుగుతాం. ఒకవేళ ఎవడన్నా 2 + x²⁻³ ఇచ్చాడనుకో, ఏం చేయాలి? 2ని ముందు బయటకు గెంటేసేయాలి. 2⁻³ బయటకు వెళ్ళిపోతే 1 + x²⁻³ అవుతుంది. ఇప్పుడు మన ఎన్ఎక్స్ ఫార్ములా అప్లై చేస్తే, ఎన్ఎక్స్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుందా? 2⁻³² ఇంటూ 1 - 3x²⁴ అవుతుంది. అర్థమైంది అనుకుంటా, సింపుల్ ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను. సో యూ కెన్ ఆల్వేస్ అప్లై ఓన్లీ వెన్ యూ హ్యావ్ 1 ప్లస్. అర్థమైందా? దీన్నే స్ట్రక్చర్, జనరల్ వే ఆఫ్ ఫార్ములా అంటారు. సో మరి జనరల్లో లేదు కాబట్టి ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, టేక్ దట్ ఫెలో అవుట్. క్లియర్ డియర్? ఇప్పుడు ద సేమ్ స్టోరీ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దీన్ని డైరెక్ట్గా అప్లై చేస్తే ఏమవుద్ది? 1 - x²⁻²-1 + x²⁻² / what? 2x² లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. జాగ్రత్త పడు, 1 గాన్, దిస్ ఈజ్ బికమింగ్ -x²/2x². x² గాన్, కాన్స్టెంట్ లిమిట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఎక్కిందా? అర్థం కాలే. షల్ ఐ డూ వన్ థింగ్, షల్ ఐ స్టాప్? చాట్ మొత్తం పీక్ పడేసేనా? ఒరే బాయ్స్, చాటింగ్లో వింటున్న వాళ్ళు, ఒకవేళ ప్రొఫైల్ అమ్మాయి పెట్టుకొని చాట్ చేస్తుందంటే జనరల్లీ అది అమ్మాయి అయి ఉండదు. అంత పని బాట లేని గలీజ్ గర్ల్ని పేరెంట్ ఎవడు పెంచడు. అది గలీజ్ అని తెలిసిందంటే కత్తి మెడపైన ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీరు అనవసరమైన పేరు అమ్మాయి పెట్టుకోగానే నువ్వు టెంప్ట్ అయ్యి చాట్ చేసావంటే నీ అంత బూతు బ్రతుకు ఇంక ఈ ప్రపంచంలో ఇంకెవరిది ఉండదు. సో నీ గురించి అంతకన్నా ఎక్కువ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ టేక్ కేర్. లేదంటే చాట్ పీకేస్తా,
ఆప్షన్ నా చేతిలోనే ఉంది. టేక్ కేర్, షలాయ్. క్లాస్ వినే వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు దొబ్బేయండి. పబ్లిక్ లైవ్ కదా, మరి తప్పట్లే. అందుకే అసలు లైవ్కి రాబుద్ది కాదు. ఇప్పుడు మీరు చేస్తారా? లోకయ్యార్ ఇంకా ఏ ఇక వదిలేసండి, వాళ్ళందరూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండాలని ఎప్పుడో చెప్పానుగా. దేనికోసం ఉండాలని? అలాంటి వాళ్ళు మన బ్యాగులు మయ్యటానికి, మనం వస్తే కారు డోర్ తీయటానికి, నువ్వు వస్తుంటే నేను చూసి నమస్తే సార్ అంటానికి, నువ్వు రాగానే నీ చైర్ తుడిచి చైర్ రెడీ చేయట. అరే రకరకాల మనుషులు అవసరం. వీళ్ళందరూ ఆడినుండి వస్తారు. ఇదిగో ఇలాంటి బ్యాచ్ల నుండే వస్తారు. యంగ్ ఏజ్లో ఎనర్జీ టైం ఎవడైతే వేస్ట్ చేసుకున్నాడో వాడు ఒంగోని ఒంగోని అందరి దగ్గర పనిచేయాలి. ఇంకేరే ఆప్షన్ లేదు వానికి. సో కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ ద క్లాస్, డోంట్ వేస్ట్ మచ్. షలాయ్, కెన్ యూ గివ్ వన్ ప్లస్ బై సైన్ ఎక్స్? ఏకేంద్రనన్నా. సో దీన్ని మనం జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే వన్ వన్ గాన్, ఇదంతా ఎక్స్ ఎక్స్ అవుతుందా, టూ ఎక్సా? టూ ఎక్స్ అవుతుంది. సో టూ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఏ వీడెవడు? వన్. ఆన్సర్ ఈజ్ టూ. ఎక్కిందనుకుంటా, ఎక్కిందా? ఆన్సర్ ఈజ్ టూ. ఇప్పుడు చూడండి, ఇది చాలా బండ ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్ యాక్చువల్లీ. తర్వాత ఎంసెట్లో కూడా ఇచ్చారు, ఈ అంటే ఎంసెట్. బట్ ఒరిజినల్లీ దిస్ ఈజ్ సచ్ ఎ వెరీ బిగ్ ఐఐటి క్వశ్చన్. దీన్ని మనం ఎంత సింపుల్గా చేస్తామో జాగ్రత్తగా ఫాలో అండి. మీరు వెళ్ళి ఈ క్వశ్చన్ని, ఏయ్ ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా గూగుల్లో సబ్మిట్ చేస్తే మీకే అర్థమవుద్ది, రెండు షీట్ల ఆన్సర్ వస్తుంది. దీన్ని మనం టూ స్టెప్స్లో చేస్తున్నాం, జాగ్రత్తగా చూడండి. పవర్ త్రీ కనపడగానే ఏం రాయాలి దాన్ని? వన్ ప్లస్ ఏ బై త్రీ మైనస్ వన్ ఎక్స్ స్క్వేర్, అంతేనా? ఆయ్ ఇదిరా బాయ్. సో దీన్ని ఏం రాస్తున్నా, డైరెక్ట్గా రాసేస్తున్నా, ఏ బై త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ బై టూ ఎక్స్ ప్లస్ ఏ బై సిక్స్ ఈక్వల్ టు జీరో. ఏ గాన్. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఈజ్ గెట్ ద ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈజ్ లుక్ హియర్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ వన్ బై టూ రావాలి. వన్ బై టూ ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అదే ఆన్సర్. అర్థమైందా? అసలు నేను ఫ్యాక్టర్స్ కూడా చేయలే. ఒరే వినండిరా, ఈ లాజిక్లు మీకు దొరకవరా? ఏం చేసా, ఫ్యాక్టరైజేషన్ కూడా చేయలే. ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ సి బై ఏ వన్ బై టూ మల్టిప్లై వన్ బై టూ. ఎక్కిందా? సచ్ ఎ బిగ్ క్వశ్చన్. నేను చెప్పాను రెండు స్టెప్స్లో చేస్తానని. వన్ స్టెప్, సెకండ్ స్టెప్. గాట్ ఇట్. దీనికోసం జనరల్లీ దే విల్ కిల్ మినిమమ్ 5 మినిట్స్. బాండ్ రాసిస్తే గో అండ్ వెరిఫై ఎనీ టెస్ట్ బుక్. ఇట్స్ దేర్ ఇన్ ద టెస్ట్ బుక్స్. షలాయమో, ఎంతమందికి అర్థమైంది? మీరు విన్నారు కాబట్టి మీ మైండ్ దొబ్బుద్ది. ఇక్కడ ఫోకస్ చేస్తే ఈజీ అవుద్ది. మళ్ళా చెప్పను ఇంకొకసారి మరి. రైట్, వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఈజ్, హే లుక్ హియర్ ఎవ్రీవన్, దిస్ క్వశ్చన్ లుక్స్ లైక్ వెరీ బిగ్ ఫెలో, బట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ స్మార్ట్ వే. పవర్ వన్ బై త్రీ, పవర్ వన్ బై త్రీ. వాట్ ఐ కెన్ రైట్ దిస్? రైట్, యాజ్ యూ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్, ఐఎమ్ ఎక్స్టెండింగ్ వన్ మోర్ స్టెప్. వాట్ ఐ విల్ గెట్ హియర్? వన్ ప్లస్ ఏ బై త్రీ మైనస్ వన్ ఇంటూ వాట్ రెడ్ హియర్? ఎక్స్ స్క్వేర్. ఇజ్ ఇట్ రైట్? ప్లస్ వన్ ప్లస్ ఏ బై టూ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఏ బై సిక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. హ్యావ్ యూ గాట్ అట్లీస్ట్ దిస్? డియర్ ఆన్లైన్, హౌ మెనీ ఆఫ్ యూ గాట్ ఇట్? దిస్ ఈస్ సచ్ ఎ బిగ్ ఐఐటి క్వశ్చన్, టేక్ కేర్. లేటర్ దే గేవ్ ఇట్ ఇన్ ఎంసెట్ ఆల్సో. దాట్స్ వై ఐ యూస్ టు సే స్టూడెంట్స్, ప్లీజ్ డూ ప్రిఫర్ వాట్ ప్రీవియస్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఆల్సో, బికాస్ దే విల్ డైరెక్ట్లీ డంప్ దోస్ క్వశ్చన్స్ ఇన్ ఎంసెట్ ఎగ్జామ్స్. నౌ దిస్ వన్ వన్ ఎవ్రీథింగ్ గాన్, దెన్ ఐ గాట్ ఏ బై త్రీ ఏ బై టూ ఏ బై సిక్స్. ఏని యూ టేక్ ఏ అవుట్, ఏ అవుట్. వాట్ లెఫ్ట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై త్రీ
x by 2 1 by 6 equal to 0. Take LCM. 2x square 3x plus 1 equal to 0. Dear, ultimately that guy is asking a tends to 0. Alpha a means root alpha they are asking. Tends to beta a means root beta they are asking. In the limiting case, hare bhaiya, if I am using this fellow, he is called approximately equal to nx. Did you remember what is the definition I gave in the morning concept class in the limit? Limit is approximate value. This symbol is saying indirectly we already applied limit. Hare baba, we already applied limit. So already apply limit. We got this. So whatever the x values you will get, those x values will be there in the option. I'm saying here, don't factorize it. Use common sense. What? These are the factors, na? Put the product of factors is how much? 1 by 2. What is the product of factors is? C by A, 1 by 2. You won't get any other way. Clear here? Online, please be, say yes if you got it. Thank you, dear. Now, Ray Chotangadra Pichoda, chase them, Ajavasade. Involve only offline value, online value. Put it on the paper. చూసేవాడు అన్ని చేయలేడు, చేసేవాడు అన్ని చూస్తాడు, అన్ని చేస్తాడు. ప్రపంచానికి కావాల్సిన చేసేవాడు, చూసేవాడు కాదు. హౌ టు డూ దిస్ ఫెలో? హే, ఇట్ ఈస్ వన్ ప్లస్ ఓన్లీ, కాబట్టి వాట్ ఐ కెన్ రైట్ ఈస్ బై టూ మైనస్ వన్. దిస్ ఫెలో దెర్ ఇస్ నో వన్ హియర్. హే, వన్ ఈస్ నాట్ దేర్, టేక్ నైన్ అవుట్. వన్ ప్లస్ ఎన్ ఎక్స్ ఉండాలన్న, వన్ ప్లస్ ఎక్స్ ఉండాలి కదరా, మైండ్ దొబ్బితే ఎట్లా, ఫోకస్ ఉండాలి. కానీ యూ కెన్ టేక్ నైన్ అవుట్. వెన్ ఐ టేక్ నైన్ అవుట్, ఐ విల్ గెట్ ఎక్స్ స్క్వేర్ బై నైన్ ప్లస్ వన్ హోల్ పవర్ వన్ బై టూ. బ్రింగ్ ఇట్ డౌన్. సో వాట్ ఐ విల్ గెట్ ఈస్ ఐ టుక్ నైన్ అవుట్ నా, వెన్ ఐ టుక్ నైన్ అవుట్ ఐ విల్ గెట్ త్రీ అవుట్. వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 18. హౌ? బై నైన్ బై వన్ బై టూ మైనస్ త్రీ సిక్స్ 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 వన్ బై టూ. సో ద ఆన్సర్ ఈజ్ వన్ బై టూ బై వన్ బై సిక్స్. కట్ చేస్తే ఎక్కలే. ఐ నీడ్ ఎనర్జీ ఉన్న పిల్లలు కావాలని. ఎంత డల్ డంప్ బ్యాచ్ ఉందరు. దీంతో సొసైటీలు ఏం బిగుతారో మీరు నాకు అర్థం కారు. అరే 18-19 ఇయర్స్కే ఇలా వంగిపోతుంది. మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్లు తెలియదు, మీతో ప్రాబ్లం అది. సలహాయ్ ఆన్సర్ చెప్పండి రా. లోకేఆర్ డబల్ రూట్ ఉంది, ఇట్స్ దేర్ డబల్ రూట్. డోంట్ వరీ, ఫస్ట్ రిమూవ్ దిస్ ఫెలో. దట్ ఫెలో విల్ బికమ్ వై స్క్వేర్ బై వై. అరే మధ్యలో ఇంట్రా బై, జాగ్రత్త వినండి. బై టూ అండర్ రూట్ వన్ ప్లస్ వన్ రూట్ ఐ రిమూవ్ మైనస్ రూట్ టూ. అరే జాగ్రత్త విను. Now this is not in the form of 1 plus, it's the 2 plus. So root 2 will come out. 1 plus y power 4 power 2 means 8.
minus root 2 by y power 4. Root 2 gone, y power gone, root 2 into 1 by 8 is 1 by... రెండే రెండు స్టెప్స్ రా, నువ్వు దీన్ని తీసుకెళ్ళి గూగుల్కి పెడతావో వాడు అయ్యాక పెడతావో చూడు. నాలుగు మూడు షీట్లు ఇస్తాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? రేషనలైజేషన్ మినిమం 3 times 2 times రేషనలైజ్ చేయాలి. దోస్ ఆర్ రెగ్యులర్ టెక్స్ట్ బుక్ రూల్స్ రా. బట్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అట్ లిమిట్స్ దే వోంట్ యూస్ బైనామిల్ థియరమ్ నా సార్. హౌ యూ గాట్ దట్ లాజిక్? ఐ గాట్ ద లాజిక్ దాట్ 1 + x⁻⁴ ఈజ్ అప్రాక్సిమేట్. వేర్ ఎవర్ యూ సీ దిస్ అప్రాక్సిమేట్ సింబల్ యూ కెన్ ఆరామ్స్ ఫీల్ ఇట్ యాజ్ అ లిమిట్. దాట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ ద మార్నింగ్ క్లాస్, కాన్సెప్చువల్ క్లాస్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ డియర్. ఎక్కడా చెయ్యండి రా. కెన్ యూ పుట్ ఇట్? అయ్యా మీ ఇద్దరు తర్వాత చూసుకోవచ్చు. క్వశ్చన్ చూడు, ఒకళ్ళ ముఖాల్లో ఒకళ్ళు పెట్టి చూస్తున్నారు. అబ్బాయిలు అబ్బాయిలే తేడాగుంటే ఇంక అమ్మాయిలు ఇంకెట్లా? క్వశ్చన్ చేయరా. 1.5 hour టైం వేసేస్తున్నప్పుడు ఓ 10 questions అన్న చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ గాన్ ఎక్స్ఎక్స్ గాన్ 1/8 total, that is become half of is 1 by 2. That's it. Clear? Can you do it quick? I think question may be wrong ay undali, but okay, ilanti model meer cheyagalagaru చూద్దాం, ట్రై చేద్దాం. బట్ క్వశ్చన్ ఎందుకో రాంగ్ కొడుతుంది నాకు. లెట్ మీ చెక్ ఇట్. అంటే ఇక్కడ 5 కాకుండా ఏరియాది ఉండాలేమో, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్ మీ చెక్ ఇట్. రూట్ 5 ఎక్స్ బై 5 2x/2 గాన్ అండ్ x/5 x-2 నోరా, క్యాన్సిల్ అవ్వట్లే. సో క్వశ్చన్లో సమ్వేర్ సంథింగ్ మిస్డ్, సో డోంట్ వేస్ట్ ఫర్ దట్. అర్థమైందా? This is cube throat ranana. Bah. Cube throat. Again, same story. Adi x or sin x are none of our business. 1 + x⁻ format. So the answer for this is 1 + sin x/3 - 1 - sin x/3 / x. 1 gone. 2/3 sin x/x. Limit extends to 0 is always 1. Answer is 2/3. How many of you got it? Ekkinda leda? It looks like a very big bullshit fellow, but I can answer it very straightforward. But the good news is, this is not 3, it's what? Cube to root. Can you give me quick answer, all of you here? Quick answer I'm expecting from your side. Such a big question. మీకు దమ్మున్నా, ధైర్యమున్నా, డౌట్ ఉన్నా, యూ గో అండ్ సబ్మిట్ దిస్ క్వశ్చన్ టు వేర్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద గూగుల్ ఆర్ ఎవరికి పెడతావు వాడికి సబ్మిట్ చేసుకో. బండల్ షీట్లు ఇస్తారు. 2 steps చెప్తున్నా, అంటే 20 seconds కూడా వేస్ట్ అన్నమాట. ఆన్సర్ ఈజ్ 1 tan inverse 3x/3. దీని ఆన్సర్ ఎంతో తెలుసా? 1. ఎక్కిందా? -1 - sin inverse 3x/3. దీని ఆన్సర్ 1. ఈ 1 పోయింది, పైన మొత్తం కలిపితే 2 వచ్చింది. 1 - -1 - 2. కింద చూడు, కింద -2 వస్తుంది, కట్ చేస్తే -1 వస్తుంది. అర్థం కాదురా? మ్యాథ్ ప్రాబ్లమ్సే అర్థం కాని మనకి జీవితం ఏం అర్థమవుద్ది? కెన్ ఐ సే అగైన్?
One plus. All these we discussed in the morning conceptual class. We discussed in the morning conceptual class. Please don't worry about that. If you don't know concept, I cannot do anything. I can give one offer. That's it. Andhaka nengi nene jale. Ni kosum pur concept jeppe anta time ee 1001 batch lo undadu. 1001 batch lo emundadu only problem solving techniques. That's it. Now what? Hey. గుర్తు పెట్టుకో మనం నేర్చుకున్నాం స్టాండర్డ్ లిమిట్స్లో ఏం నేర్చుకున్నామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ కేఎక్స్ బై కే ఉందండి ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ వన్ బట్ ఎఫ్ మేబి సైన్ టాన్ సైన్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్ ఈ పవర్ లాగ్ ఆల్ దోస్ వీ డిడ్ ఇన్ ద మార్నింగ్ క్లాస్ సో కేఎక్స్ బై కే అంటే ఏంటి త్రీ ఎక్స్ బై త్రీ వన్ ఈ వన్ వన్ పోయిందిరా ఈ వన్ వన్ పోయింది సో దిస్ వాల్యూ ఈజ్ వన్ త్రీ ఎక్స్ బై త్రీ వన్ త్రీ ఎక్స్ బై త్రీ 1, కానీ మైనస్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ వన్ ప్లస్ వన్ ఇన్ ద డౌన్ టూ ఎక్స్ బై టూ మైనస్ వన్ ఇన్ ద డౌన్ టూ ఎక్స్ బై టూ మైనస్ వన్ దిస్ ఈజ్ మైనస్ టూ దట్ ఈస్ టూ ఆన్సర్ ఈజ్ టూ బై వన్ ఈజ్ మైనస్ వన్ నౌ హౌ మెనీ హావ్ యు గాట్ ఇట్ అర్థమైందా ఐ హోప్ యూ కెన్ రాక్ ఇట్ ఆన్సర్ ఈజ్ వన్ మీకు అర్థం కావడం కోసం టూ స్టెప్స్ నేను చూస్తేనే బుర్రలో అయిపోతున్నాయి క్యాలిక్యులేషన్స్ ఆ స్పీడ్ వచ్చిన రోజు స్టేట్ ఫస్ట్ అనేది మ్యాథ్లో నథింగ్ ఫర్ యూ ఎక్కిందా చెప్పింది సార్ అన్ని క్వశ్చన్లు ఇవే దిగుతాయా ఒరే పెచ్చోడావన్నీ ఆల్రెడీ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ లేరా మరి హండ్రెడ్కి హండ్రెడ్ ఇవే వస్తాయా నో కదా ఏం చేయొచ్చు అని చెప్పా విత్ దిస్ 1001 స్పీడ్ యూ కెన్ నియర్లీ స్కోర్ 50 అవుట్ ఆఫ్ 80 టు గెట్ మోర్ స్కోర్ గుర్తుపెట్టుకోండి 1001 కోర్స్ వల్ల నీకు మినిమం 50 ప్లస్ గ్యారంటీగా తెచ్చుకోవచ్చు కానీ ఏం చేయాలి ఇప్పుడు నేను క్వశ్చన్ చూడగానే ఆన్సరు ఐడియా ఎలా అయితే స్పీడ్గా వస్తుందో అంత నీకు రావాలంటే ఏం చేయాలి కోర్సులో జాయిన్ అయిపోగానే వచ్చేస్తుందా అయ్యా కోర్సులో జాయిన్ అయిపోగానే వచ్చేస్తుందా ఏం చేయాలి మొత్తం వినాలి నీట్గా నోట్స్ రాసుకోవాలి దాన్ని మరలా రిపీట్ చేయాలి రిపీట్ చేయాలి చేసినప్పుడు కదా నీకు అది గ్రిప్ వచ్చేది గ్రిప్ వచ్చినప్పుడు కదా వాడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆరామ్సే వెళ్ళి చేయగలిగేది మరి నీకు ఇప్పుడు ఒకవేళ 80 మార్క్స్కి మ్యాథ్లో 65 లేదా 70 కావాలంటే ఏం చేయాలి యూ హ్యావ్ టు డూ లెవెల్ 1 ఫ్రామ్ రూట్స్ అకాడమీ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథ్ బుక్లెట్ అని ఒకటి ఇచ్చాను మ్యాథ్ బుక్లెట్ అని ఐ గేవ్ ఇట్ ఇన్ వాట్ ఇన్ షార్ట్ టర్మ్ కోర్స్ వాళ్ళకి ఇచ్చాను ఆ బుక్లెట్లో ఏం చేయాలి లెవెల్ 1 చేయాలి ఆ లెవెల్ 1కి ఏది యాడ్ చేయాలి షార్ట్ కట్స్ యాడ్ చేయాలి చచ్చినట్టు దట్ విల్ ఇంప్రూవ్ 65 సమ్ టైమ్స్ ఇట్ విల్ గోస్ టు 70 ఆల్సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ సో పనిలో పని ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి త్వరగా మీకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్విక్లీ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ ఆన్లైన్లో వింటున్న మై డియర్ స్టూడెంట్స్ ఇవి చాలా సింపుల్ షార్ట్ కట్స్ మనం చేసింది ఇంకా ముందు చాలా చేయబోతున్నాం ఓపికతో ఎండ్ వరకు వినండి రే ఈ దగ్గేవాళ్ళు 4-5 కరోనా మళ్ళీ వస్తుందంట మీరు మాస్కులు పెట్టుకోండి పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే అక్కడ చాట్లో చెప్తున్నారు సార్ దగ్గు ఎక్కువ వినపడుతుంది క్లాసులో అని ఐఎమ్ సేయింగ్ 4-3 పీపుల్ అది మామూలు దగ్గ అయి ఉండొచ్చు బట్ పీపుల్ విల్ ఫీల్ ఇట్ సో బెటర్ లేదా కనీసం మూతికి చెయ్యడ్డన్న పెట్టుకొని దగ్గండి అంతే ఏం నేనేం తప్పు పట్టట్లే మిమ్మల్ని క్వైట్ న్యాచురల్ విల్ గెట్ ఇట్ బట్ కీప్ దట్ రైట్ రండి సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ కోర్స్ రే వీఆర్ ఆఫరింగ్ ఎట్ ద ఎండ్ మినిట్లో 1001 మ్యాథ్ షార్ట్ కట్స్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ బిట్సాట్ అండ్ కామెడీకే అండ్ ఇంకా మీరు ఏ ఎగ్జామ్స్ అయితే రాయాలనుకుంటున్నారో వాటన్నిటికి ఉపయోగపడుతుంది ఇది దిస్ కోర్స్ విల్ బి వ్యాలిడ్ 1 ఇయర్ అండ్ డైలీ దిస్ లైవ్ క్లాస్ విల్ బి దేర్ అట్ 7 PM టు 8:30 PM
live class will be like this. And deen cost only 3000 rupees. Deen link kavalante ma vaal already comment lo chat lo pin chesaru. You can click there and you can directly buy there. That is one thing. Second one, ikkada only question le chestam. Concept cheptaniki time saripodu. If you want concept also, ikkada konni courses nenu screen meed chupistunnan, tvaratvaraga chudandi. Course one is 1001 math shortcuts. Idi manaki 3000 rupees kostundi. In that includes everything, GSTs and everything. And meek kanapadutunda 18% GST. Inda cheppanu kada internet charges means what? To give this course 1 year validity storage ki. Course 1 year ostundi kada. 1 year validity ki internet charges enta pay cheyalanta 79 rupees. E course ki. Now, deen value 3000. కొంతమంది కాన్సెప్ట్స్ లేవు అని ఫీల్ అవుతున్నారు కదా, మీలాంటి వాళ్ళ కోసం మ్యాథ్ క్విక్ రివిజన్ ఫర్ ఆల్ మ్యాథ్ రిలేటెడ్ ఎగ్జామ్స్, కంప్లీట్ కాన్సెప్ట్స్ విత్ దిస్ 1001. యాక్చువల్లీ దిస్ ఫెలో ఈజ్ 10,000 రూపీస్. గుడ్ న్యూస్ ఏంటంటే మై డియర్, ఈ కోర్స్ని ఇప్పుడు నేను 10,000 చార్జ్ చేయట్లేదు. I'm just giving total this course to 6,000 rupees. Ee 6,000 rupees course nu buy chesthe neeku two things are getting free. Look at this very carefully dear. If anyone bought this thing means 6,000 rupees pay chesthe math mottham course vastadi first. Ante mottham course in the sense concepts, shortcuts and everything. Plus extra em vastundante mock test lanu untunnayira. Extra we are getting mock test. This mock test course is actually 3,000 rupees. But this course is also free. I hope all of you got it. So in this what you will get? This is Eamcet grand test lo 52. As of now our people updated daily one test. From 18th nunchi update chesaru. So any grand test vastayo telusa, total you will get 52 ila vastayi. So already you can attempt up to 25th work update chestunnaru. Then 25th onwards daily 3 grand tests nee daggara opikunta you can attempt. Daily how many grand tests? 3 grand tests you can attempt. This is about Eamcet. Similarly emem grand tests untayante not only Eamcet dear, you can have lot of grand tests here. VIT ippudu inka ninna oka pillodu cheptunnadu ninna kada morning cheptunnattu unnadu sir ninna nenu VIT rasan sir mana grand tests lu nenu 3 cheskoni ellanu. I am crossing nearly 95. In mark logo telsa 95 out of 125. It's a best score out. Ardhamaind anukunta. So this is about VIT. Similarly, if JE mains ippudu manaku ledu kabatti odilesey evadana advance rasthanante vaalla kuda grand test lo vastayi. Inka bitsat kodi time padtadi, comedk kuda kodi time padtadi. Ante you are whatever the exams you are going to write, those grand test papers will be appeared in that mock test. The complete course ni 6,000 rupees pet math quick revision evadaithe buy chestado vaadiki double benefits untunnai. 1,001 ki pay cheyalsina avasaram ledu, 3000 mock test ku pay cheyalsina avasaram ledu. Ee rendu kuda only math 6,000 lo free ga isthunnam. Ardhamaind anukunta right? Inka ledu sir asalu naaku MPCA kavalante 6,000 pettina neeku కొంచెం ఓపిక గనక ఉంటే టోటల్ ఎంపీసీ కోర్స్ ఆన్లైన్ వీఆర్ గివింగ్ నౌ ఓన్లీ ఫర్ 8,000. ఒరిజినల్లీ దిస్ ఈస్ 14,500 బట్ నౌ వీఆర్ గివింగ్ ఓన్లీ ఫర్ 8,000. ఈ ఒక్క కోర్సులో జాయిన్ అయితే అన్ని ఫ్రీ నీకు. ఇక రూట్స్ అకాడమీలో డ్యాన్స్ వేసినా కూడా డ్యాన్స్ ఫ్రీగా కనపడుతుంది అయ్యా ఆన్లైన్. అర్థమైందా? So great opportunity, please utilize that. Now move to mari ela utilize cheskovali idgo ee numbers chaala important ra. You can call to 9866915814. Deeniki call e cheyandi, whatsapp pan cheyatle. You can whatsapp to
9100375123. ఇంకా నీకు ఇలా ఎవరు ఫోన్లు ఎత్తట్లేదంటే ఐఎమ్ గివింగ్ వన్ మోర్ నెంబర్. ఈయనకి అసలు పనే ఉండదు, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ పిక్ చేసి నీతో చాట్ చేస్తాడు, హాయ్ బాయ్లు కూడా చెప్తాడు. యూ కెన్ డూ దట్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపించేసి. వాట్ దట్ నెంబర్ ఈజ్ 7702657107. ఇన్ని నెంబర్లు నీకు ఉన్నాయి. ఎవడన్నా ఫోన్ ఎత్తలేదంటే నాకు ఒక్కసారి మెసేజ్ చేయొచ్చురా, దెన్ నేను మా వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఒకసారి టెస్ట్ చేయాలి కదా. సో ప్లీజ్ టేక్ కేర్, దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దిస్ కోర్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్ యూ కెన్ ఇంట్రాక్ట్ దేర్. నౌ మూవ్ టు ద నెక్స్ట్ కాల్. 10 మినిట్స్లో క్లోజ్ చేస్తున్నాం. మినిమం మనము ఓ 10 క్వశ్చన్లు చేసి వెళ్ళిపోదాం 10 మినిట్స్లో. మమ్మీ వచ్చిందా, చెక్ చేసుకో. హే ఈ క్వశ్చన్ చూడండి, ఎంత డెడ్ ఈజియో. అరే మీకు ఎడిషన్ వస్తే ఆన్సర్ వచ్చినట్టేరా, ఏమొస్తే ఎడిషన్ వస్తే ఆన్సర్ వచ్చినట్టే. 7+5/5-2. ఏం చేయండిరా మీకు. ఒరే మామా ఇక్కడ ఏం చేస్తావు తెలుసా, 7x/7x (7x) వీడేమో 1 అవుతాడు అయ్యా, వాడు 5x అవుతాడు, వీడు ఎవడవుతాడు 12x అవుతాడు, కింద ఎవడవుతాడు 5x-2x. అంత చేయకుండా యాడ్ చేశా కోఎఫిషియెంట్స్ని. క్లియర్? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరే చెప్తే మజా వస్తుంది మీకు. జాగ్రత్తగా చూడండి, చూసి చెప్పండి ఆన్సర్. ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ ఉంది అంటే 1³. ఇక్కడ ఎంత ఉంది, 3² వీ డిస్కస్ ఆల్ దోస్ ఇన్ ద మార్నింగ్ క్లాస్ బై ఎక్స్ కాబట్టి 1 4 పవర్ 4. ఆన్సర్ ఈజ్ 9/256. హౌ మెనీ ఆఫ్ యూ గాట్ ఇట్? నో నీడ్ మసాలా ఆల్ దోస్, లీవ్ దట్ రబాయ్. అప్లై యువర్ బేసిక్ అప్రాక్సిమేట్ వాల్యూ. డు యూ నో వాట్ ఈజ్ అప్రాక్సిమేట్ వాల్యూ? యాజ్ ఎక్స్ టెన్స్ టు 0, టాన్ ఎక్స్ విల్ బికమ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్, సైన్ ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్. అంటే దీని బదులు ఏం రాయొచ్చు తెలుసా, x³ రాయొచ్చు. ఏ చూడు ఇక్కడ x³, దీని బదులు ఏం రాయొచ్చు 3x² నేను ఎక్స్ను కూడా పీక్ పడేస్తున్నా. వీర్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎక్స్ ఆల్సో. ఎనీ హౌ యూ విల్ రైట్ ఎక్స్ ఇంటూ దీని ఏం రాయాలి 4x⁴. ఎనీ హౌ ఎక్స్ గోయింగ్ ఆఫ్ నా, కటింగ్ ఆఫ్ నా. సో నో నీడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఫర్ ఎక్స్. ఎక్కిందా, అంత స్పీడ్లో చేస్తే టైం మస్తు సేవ్ అవుతుంది. ఈ క్వశ్చన్ కోసం ప్రతి ఒక్కరు ఒక 2 మినిట్స్ వేస్ట్ చేస్తే మనం 20 సెకండ్స్లో చేసి పడేసేయచ్చు. ఎక్కిందనుకుంటా, అడేంద్ర ఉన్నాడా చెప్పండి. ఏం చేయాలి జాగ్రత్త గుర్తుపెట్టుకో, 1-cos x ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు x² / 2, రైట్? 1-cos x ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1-cos x ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు హౌ మచ్, x² / 2. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు చూడు చూడు చూడు, x² / 2/x(3x). x² కానీ ఆన్సర్ ఈజ్ 1/6. సేమ్ లాజిక్. బట్ వాట్ హ్యాపన్ ఈస్ హియర్ 1-cos³ 2. ఏ 1-cos x ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2, నాట్ 1-cos³ 2x. ఒరే డోంట్ రైట్ లైక్ దాట్, దిస్ ఈజ్ a³ - b³. గాట్ ఇట్? వాట్ ఈజ్ a³ - b³? సో దిస్ ఫెలో కెన్ బి రిటన్ యాజ్, ట్రై టు ఫాలో మీ వెరీ కేర్ఫుల్లీ. అరే ఎక్స్టెండ్స్ టు 0 అంటే ఇది 1, 1+1 అంటే దీన్ని 3. సో దీని పై దాన్ని నేను డైరెక్ట్గా 3 ఇంటూ ఎక్స్ బదులు ఎంత ఉంది, x² / 2 కదా. వై ఐ గాట్ 3
I already applied limit, ra, that fellow, cos 0 ante 1, cos 0 ante 1. 1 plus 1 plus 1 is 3. By, idanta 5x, idanta 7x. Yanni poinai. How much left is? Numerator 6, denominator 35. I hope all of you got that, my dear. Looks very lengthy, but we can make it very simple. Next question is, same model, hey, here it is not cube. It is just like 1 minus cos x only. Em rayali? 2x cube whole square by 2. Ekkinda? Then what this fellow ranana? X into din em rayali? 2x whole square, 3x whole square. I hope all of you got it. Burra petti jagartaga chudu. Paina power 6 undi. Kinda power 5 undi. 5, 5 cut in a x left. In the numerator you have power 6, denominator you have power 5, cut left with. Into extra x. X tends to 0, answer will become 0. Ardhamainda. This question is very straightforward. Hey, what we have to do is, are nanna chudra. This fellow, if you have something like this, this answer is 3x square by 2. But we don't have 1 minus, na? We don't have 1 minus. Aim on the add 1, subtract 1. Ardhamainda leda? Ledu, hey. Nikos minko logic chapta navino. Cos x expansion gurtunda in the morning class, we discussed it. Cos x is approximately equal to 1 minus x square by 2. 1 minus x square by 2. Do you know what we can write? This fellow can be written as 1 minus 9x square by 2. Clear? Minus 1 minus 25x square by 2 by answer is 8. Ekkina. Meeku enduku ardham kaatledo meeku ardham avutunda? Ramarao sir sarigga cheppatledu kabatti. Ore pechoda nee school dobbindra. Dantho burra dobbindi. Burralo undalsina gujjanta mokallloki vachindi. ఇప్పుడు మోకాల్లో ఉన్న గుజ్జని బుర్రలోకి తేవాలంటే ఏం చేయాలి? మూసుకొని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. దాట్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్ ఫర్ దట్. అర్థమైందా? అది మరీ ఎక్కువ రోజులు మోకాల్లో ఉందనుకో నిన్ను తీసుకెళ్ళి సమాజం ఇంకా అస్సలు ఒక రేంజ్లో వాడిపడేస్తుంది. స్లేవ్ కూడా అనకూడదు, దానికన్నా దరిద్రమైంది ఇంకొకటి ఉంటుంది. విల్ డిస్కస్ ఇన్ 5S కేసులో డిస్కస్ చేద్దాం. స్లేవ్ అనేది లీస్ట్ అనుకుంటుంది సమాజం. స్లేవ్ కన్నా దరిద్రమైంది ఇంకొక పొజిషన్ ఉంది. ఐ హోప్ యు గాట్ ఇట్. కాబట్టి డియర్, స్లేవ్ లెక్క ఉండకూడదు. కనీసం సక్సెస్ఫుల్ స్టేజ్ కన్నా వెళ్ళాలి. వెళ్ళాలంటే మోకాల్లో ఉన్న గుజ్జుని ఏం చేయాలి? బుర్రలోకి తీసుకురావాలి. ఎవరు తీసుకెళ్ళారు సార్ బుర్రలోది మోకాల్లోకి? సమాజం. దానికి పేరు పెట్టారు కరోనా అని. జనరల్గా మీలాంటి ఇంత అందంగా ఇంత బాగా బండలాగా కొండలాగా ఉన్న మీలాంటి వాళ్ళు బుర్ర పని చేయకపోవటం వల్ల ఇవి అర్థం కావట్లే. ఒక్క క్వశ్చన్ చేసి క్లోజ్ చేద్దాం. చెప్తారా? దీన్ని చూస్తే మీకు ఐడియా రావాలిగా. అరే క్యూబ్ కాదురా నాన్న, ఇట్స్ అ స్క్వైర్. స్క్వైర్ ఏం చేస్తే వస్తుంది? నువ్వు ఒక నిమిషం విను. స్క్వైర్ ఉంది కాబట్టి కిందేమో ఎక్స్ స్క్వైర్ ఉంది, పైన ఏమో స్క్వైర్ ఉంది. కాస్ 3x బదులు నువ్వేం రాయొచ్చు? ముందు హోల్ స్క్వైర్ అంతేగా. మైనస్
by x square. Idi whole square. Ikkada kuda common sense apply cheyali. 1 1 ellipoddi power 4 but denominator have power 2. More x is there in the numerator. Goes to 0. Ikkada leda? You can apply the same logic. Cos x only this is 1 minus 2x cube whole square by 2 minus 1 minus 5x cube whole square by 2 by directly x 2x whole square 3x whole cube. Gata. Hey, 1 gone. Power 6. 3, 2, power 1. Power 6 only. You'll get an answer. You'll get an answer, not 0 or infinite. How much you'll get? Very simple. 2 square by 2 minus 2. 25 plus 25 by 2. Ardhamaindi em chestunano? In the down, what you have? 4, 27. Can you cut it? 21 by 2 into 4 into 27. 3, 9, 3, 7. 7 by 8, 8, 9. 8, 9. Tables antaru. Adi kuda gurtuku raatledante gujju mokallo ledu arikallo kelindro. What is that? 70. వెరీ డేంజర్ ఇక అరికాల్లోకి వెళ్ళిందా అని మళ్ళా బుర్రలోకి తేవాలంటే ఏం చేస్తే బెటర్ చెప్పనా, కాళ్ళు పైకి తల కిందకి పెట్టి చదువు, తొందరగా వస్తుంది. ఆన్సర్ ఈజ్ 1/6. ఆన్సర్ ఈజ్ 1/6. బాబ్బా చూడరా 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 చూడరా, అర్థమైందా? వాడు ఏం చేస్తున్నా చెప్పనా, 3 + 3 = 6/1 6. ఓ వచ్చింది అయ్యా, ఇది కాదు నాకు కావాల్సింది. ఆ నుంచి ఇది ఎలా వచ్చిందో తెలియాలి. హ్యావ్ యూ గాట్ హౌ యూ గాట్ ఫ్రమ్ దట్ టు దిస్ బై 5x × 5x. అవన్నీ మనం చేయట్లే. క్లియరా? ఈ ఒక్క క్వశ్చన్ చేసి క్లోజ్ చేస్తున్నాం. ఎక్కడికి వచ్చాం? 21. సరే, 1 లాస్ట్ క్వశ్చన్ అండ్ వీఆర్ క్లోజింగ్. Answer is 3³, 1³, 2³, 2³/1. That. Answer is. That's it. Originally, go and submit in the Google. Sheet. I hope you got it. ఇక దాలే, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను కానీ ఈ మిగతా క్వశ్చన్లన్నీ కూడా మనకి షార్ట్ కట్లు కావాలంటే మస్ట్ అండ్ షుడ్ నీ దగ్గర. నువ్వు పేదోడు కాదని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు ఇంటర్నెట్ వాడుతున్నావు అంటే నువ్వు పేదోడు కాదు. బుర్ర ఆడిపోతే నువ్వు పేదోడు అవుతావు కానీ, బట్ యు ఆర్ యూజింగ్ ఇంటర్నెట్ మీన్స్ యు ఆర్ నాట్ ఏ పూర్ పర్సన్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో మరీ డబ్బులు లేని దారుణమైన పరిస్థితులు ఉంటే గో ఫర్ అట్లీస్ట్ 1001. పర్వాలేదు, కొంచెం బాగానే ఉన్నాయి డబ్బులు, కొంచెం మ్యాథ్ గట్టిగా నేర్చుకుందాం, బీటెక్లో నాకు బిస్కెట్ అవ్వకుండా బ్యూటిఫుల్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని ఉంటే గో టు వాట్? మ్యాథ్ క్విక్ రివిజన్. ఇది తీసుకుంటే 2 things ఫ్రీ. అసలు కొంచెం డబ్బులు ఉన్నాయనుకుంటే గో ఫర్ కంప్లీట్ ఆన్లైన్. యూ విల్ గెట్ రూట్స్ అకాడమీలో డ్యాన్స్ చేసినా నీకు డ్యాన్స్ కూడా వస్తుంది. అంటే మీనింగ్ ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, అవైలబుల్ అట్ 8,000. Good night, and we'll meet tomorrow's class. Bye bye, take care. Thank you, dear. Are 1 minute, 1 minute, 1 minute, 1 minute.
అరే ఆన్లైన్లో యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కొంతమంది క్లాసులు ఎలా ఉంటాయని పక్కన చాటింగ్ చేస్తున్నారు, మీరు ఎవరు ఆన్సర్లు ఇవ్వట్లేదురా. కెన్ యూ ప్లీజ్ సే హౌ దీస్ షార్ట్ కట్స్, మీ దగ్గర కూడా ఫోన్లు ఉంటాయి, యూ కెన్ ఆన్సర్ ఇట్. కెన్ యూ ప్లీజ్ సే హౌ దీస్ షార్ట్ కట్స్ అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ త్రూ ఆల్ యువర్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్. ఒక్క నిమిషంలో కెన్ యూ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ క్విక్లీ. అంటే నేను చెప్పే కన్నా మీరు చెప్తే వాళ్ళకి కరెక్ట్గా కాన్ఫిడెంట్గా క్లియర్గా ఆన్సర్ వస్తుంది. ఏయ్ ఒక నిమిషం గర్ల్స్ మీరు వెళ్ళిపోండి, బాయ్స్ ఓపెన్ యువర్ మొబైల్స్, గో టు యూట్యూబ్, ఆన్సర్ దేర్ ఇన్ ద చాట్ బాక్స్, బికాస్ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయి సార్ అని. అంటే ఇవాళ ఏదో వాళ్ళ కోసం నేను డ్యాన్స్ చేయడానికి రాలేదు, కానీ ఒరిజినల్లీ ఆల్ క్లాసెస్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ అండ్ దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆన్సరింగ్. సో యూ కెన్ రీడ్, యూ కెన్ రీడ్, యూ కెన్ రీడ్ ఆల్ ఆన్సర్స్. రైట్, ఆ యోయో కాదురా, సీట్ వచ్చినప్పుడు యోయో అన్నాం. రైట్, థ్యాంక్ యూ డియర్, బికాస్ రోజు లైవ్లో రావాలంటే నాకు కుదరదు. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.